శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం కార్యక్రమంలో తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను నేటి శుభతిథి అంశంలో చూద్దాం ఆంగ్ల తేదీ 5వ తేదీ 4వ నెల 2024 శుక్రవారం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం ఏకాదశి తిథి ఉదయం 9:55 వరకు తదుపరి ద్వాదశి ధనిష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:04 వరకు తదుపరి శరభష నక్షత్రం సాధ్య యోగం ఉదయం 6:58 వరకు తదుపరి శుభం యోగం బాలవకరణం ఉదయం 9:59 వరకు తదుపరి కౌలవకరణం ఇది నేటి వర్జ్యం రాత్రి 9:48 నుండి 11:18 వరకు నేటి దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:11 వరకు తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు నేటి అమృత ఘడియలు ఉదయం 6:48 వరకు శేష అమృత ఘడియలు నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు నేటి విశేషం మతత్రయ ఏకాదశి ఈ ఏకాదశినే పాప విమోచన ఏకాదశి అని అంటారు అసలు ఏకాదశి అంటే మానవ దేహం అనేది ఇంద్రియాల గణము అని చెప్తారు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు మనస్సుతో కూడినటువంటి ఆ ఇంద్రియ గణ సమూహం దేహం అని చెప్తారు దైవాన్ని చేరుకోవాలి అంటే ముందుగా దేహాన్ని జయించాలి దేహాన్ని జయించడం అంటే ఇంద్రియాలను జయించడం ప్రతినిత్యంలాగా ఆహారం నిద్ర ఇవన్నీ కాకుండా పక్షంలో ఒకరోజు భగవంతుడికి కేటాయించడం అనేటటువంటి ప్రక్రియలో భాగంగా ఏకాదశి వ్రత ఉపవాసం అనేది మన సంప్రదాయంలో చెప్పబడ్డది ఆయుర్వేదం మొదలైనటువంటి వైద్య శాస్త్రాలలో కనీసం పక్షానికి ఒకసారి ఉపవాసం ఉండడం అనేది శరీరానికి అత్యావశ్యకమని చాలా మేలు చేసేటటువంటి విషయమని చెప్పబడుతుంది అయితే మన సంప్రదాయంలో ఏ పద్ధతిని పెట్టినా దానిలో పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి ప్రతి ఆచారం వెనకాల ఒక ఆంతర్యం ఒక ప్రయోజనం కూడా ఉంటాయి అటువంటి వాటిల్లో దైవికమైనటువంటి ప్రయోజనం ఏమిటి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చినటువంటి బహుళ ఏకాదశి నాడు అంటే పాపమోచన ఏకాదశి ఈ ఇంద్రియాలతో చేసేటటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించడమే కాకుండా జన్మ జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి కర్మఫలాలన్నీ కూడా ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల అవన్నీ కూడా పరిహరింపబడతాయి పాపములు ఎన్ని రకాలు అంటే కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మరావా ప్రకృతే స్వభావాత్ అని చెప్పబడింది కాయము చేత వాక్కు చేత మనస్సు చేత ఇట్లా అనేక రకాలైనటువంటి పాపాలు మనందరం కూడా చేస్తూ ఉంటాం ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం విష్ణుప్రీతిగా చేయటం వల్ల అటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి పూర్వం మంజుఘోష అనేటటువంటి అప్సరస చైత్రరథం అనేటటువంటి కుబేరుడి యొక్క వనంలోకి ప్రవేశించి అక్కడ సూక్ష్మరూపంలో తపస్సు చేస్తున్నటువంటి మేధ అనేటటువంటి మహర్షికి ఆవిడ పాదాలు తగలడం వల్ల ఆయన వెంటనే శాపాన్నిచ్చట ఆ మంజుఘోష తన పాప విముక్తి కోసం పెద్దలందరినీ ఆశ్రయిస్తే ఏకాదశి వ్రతం చేయటం వల్ల నీకు పాప విముక్తి కలిగి శాప విమోచనం కూడా లభిస్తుంది అని చెప్పడం చేత అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఆవిడ ఉపవాస దీక్ష చేసి తన శాప విమోచనం పొందింది అందుకే దీన్ని పాప విమోచన ఏకాదశి అన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి జ్ఞాతాజ్ఞాతాది సమస్త పాపాలు ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల పరిహరింపబడతాయి కనుక సమస్త భక్తజనులకు ప్రేక్షకులందరికీ వాసుదేవుని యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం సర్వ శుభాన్ని కలిగిస్తుందో ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని కానీ ధరించినట్టయితే విశేష శుభ ఫలితాన్ని పొందగలుగుతారో ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు ముందుగా నేటి పంచాంగం ఈరోజు బహుళ ఏకాదశి దీన్ని పాప విమోచని ఏకాదశి అంటారు ఈరోజు శుక్రవారం ధనిష్ట నక్షత్రం ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు వక్రీకరించి ఉన్నాడు గురువు కూడా మేషంలోనే ఉన్నాడు కన్యలో కేతు ఉన్నాడు మకరంలో చంద్రుడు ఉన్నాడు కుంభంలో కుజుడు శని ఉన్నారు
మిగిలిన రాశులు రవి, రాహు, శుక్రులు మీనంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితికి అనుగుణంగా సర్వరాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆప్తులు బంధువులైనటువంటి వారే దుర్విమర్శలు చేస్తూ కనిపించవచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహనంగా ఉండి తీరవలసిందే. రుణదాతలైనటువంటి వారి నుండి ఒత్తిడి తప్పనిసరి కావచ్చు, కాస్త తట్టుకుని ఉండవలసిందే, అనుమానం ఏమాత్రం లేదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి విశ్రాంతి ఏమాత్రం ఉండకపోవచ్చు. విశ్రాంతి లోపం కారణంగా ఆలోచనలు భిన్న భిన్న విధానాల్లో వస్తూ ఉండవచ్చు. జాగ్రత్త పాటించడం మాత్రం తప్పనిసరి. అనూహ్యంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆ ప్రయాణాల వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోవచ్చు. అయినా చేయవలసి రావడంతో అసహనభావం గోచరించవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీ అనుగ్రహం కారణంగా సంపద రావడమే కాక కొత్తమైనటువంటి ఉత్తమ ఆలోచనలు కూడా కలుగుతాయి. మేషరాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు, వీరి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనూహ్యమైనటువంటి లాభం కలుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కలిగించే అవకాశం ఉంటుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయంలో పెంపుదల గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తోటి వ్యాపారస్తుల సహకారాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపు మెళుకువలు మరింతగా తెలిసిన కారణంగా ఇతరులు వచ్చి కూడా సలహాలని సూచనల్ని స్వీకరించే అవకాశం ఉంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి తప్ప ప్రతికూల విధానాలు ఉండనే ఉండవు. వృద్ధులైనటువంటి వారికి, అనారోగ్యవంతులైనటువంటి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఔషధ సేవ తప్ప, అది కూడా నిత్యము చేస్తూ ఉండే ఔషధ సేవ మాత్రమే. పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ అనుగ్రహాన్ని పొందగలిగినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై ఏ కార్యాన్నైనా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు నీలం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆలోచనలతో సతమతం అయిపోతూ కనిపిస్తూ ఉంటారు. ఎటు నిర్ణయాన్ని చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు కూడా. సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగం, అలాగే సంతానానికి సంబంధించిన వైద్యం లేదా సంతానానికి సంబంధించిన విద్య, వీటి విషయంలో ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావచ్చు. అనూహ్యంగా తాము ప్రయాణిస్తున్న వాహనం సరైనటువంటి స్థితిలో లేనటువంటి కారణంగా ప్రయాణం వాయిదా వేసుకోవలసి రావచ్చు. లేదా ఆ నడిపేటటువంటి వ్యక్తి ఆరోగ్యం సక్రమంగా లేనటువంటి కారణంగా గమ్యస్థానానికి సకాలంలో చేరలేకపోవచ్చు. లేదా ప్రయాణం మధ్యలోనే ఆగిపోవచ్చు. గమనించుకుని మాత్రమే ప్రయాణాన్ని చేయాలి. మిథున రాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. కనకదుర్గాదేవి స్తుతుల్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే చెప్పలేనటువంటి ఉత్సాహం కలుగుతుంది వ్యక్తికి. ఈ రాశి వారికి ఈరోజు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేటికి కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది వారికి కలగదు, కలిగే అవకాశము ఉండదు. ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉద్యోగపరంగా రావచ్చు, కానీ అంతలోనే ఆగిపోవచ్చు కూడా. ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలని తెలుసుకునేటటువంటి, ఆ రహస్యాలని పై అధికారులకి చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన అతి ముఖ్య ఉద్యోగులు మరింత జాగ్రత్తగా ఉండి తీరాలి. ఇంతేకాక వాహనాన్ని నడిపేటటువంటి ఆ ఉద్యోగాలు చేసేటటువంటి వారు
ప్రతి క్షణము తగినటువంటి జాగరూకతని వహించి తీరాల్సిందే ఈ రోజున. చేసేటటువంటి ప్రతి ప్రయాణము కూడా సౌకర్యవంతంగా చేయాలనే ఆలోచన కలిగి ఒకటికి 2 రూపాయలు ఖర్చు చేసుకోవడం అవసరం తప్ప పొదుపుని పాటించడం వల్ల ఇబ్బంది కలిగి తీరుతుంది. కర్కాటక రాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. షిరిడీ సాయిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే శత్రువులు కూడా విత్తులయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. పిల్లల దగ్గరికి వెళ్ళి వారు ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారి నుంచి కొంత సొమ్ముని రుణంగా తీసుకునేటువంటి ఆలోచనకి వస్తారు. అది ఏమాత్రమూ సరి కాదు. వారికి సంబంధించినటువంటి బాగు ఓగుని చూడడం కోసం వెళ్ళినటువంటి వీరు వెంటనే తిరిగి రాకుండా ఎక్కువ కాలం ఉండేటటువంటి ఆలోచనకి వస్తారు. అది కూడా అంత సరైనటువంటి విషయం కాకపోవచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రం ఉండనే ఉండవు. అయితే విపరీతమైనటువంటి ఉష్ణత కారణంగా ఎక్కువసేపు వ్యవసాయ క్షేత్రంలో ఉండేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఉష్ణ తాప వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. గమనించుకోగలగాలి. సింహరాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా కలిసి వచ్చే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ అనుగ్రహాన్ని కానీ సంపాదించగలిగినట్లయితే స్థుతులతో చెప్పలేని సాహసం వ్యక్తి కలుగుతుంది. ఈ రాశివారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి విషయాల్లో అతి ముఖ్యంగా తలదూర్చుతారు. మధ్యవర్తిత్వం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కావచ్చు. ముందునాటికి న్యాయస్థానంలో సాక్ష్యాన్ని చెప్పవలసిన పరిస్థితి దాకా వెళ్ళచ్చు. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది, లేదా తలదూర్చకపోవడం మరింత మంచిది. ఎవరికైనా సరే అడ్డుండి ఆ రుణాన్ని ఇప్పించడం, హామీ పత్రాల మీద సంతకం చేయడం, వాక్ దానాలను చేయడం ఏమాత్రం చేయకుండా ఉండడం అత్యంత శ్రేయస్కరం. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి నిర్ణయాన్ని చేయబోయే ముందు ఆలోచించుకుని మాత్రమే చేయాలి తప్ప ఏదో మాటల సందర్భంగా గబగబా ఈ పనిని నేను చేయగలనని చెప్పడం ఏమాత్రము మంచిది కాదు. కన్యారాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. శంకర అనుగ్రహాన్ని కానీ సంపాదించుకోగలిగినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వీరికి ఈ రోజున తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నలుపు నేటికి. వీరి అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యుత్సాహంగా ఉంటారు. ఏ విధమైన భయము లేకుండా ధైర్య ఉత్సాహాలతో ఉంటారు. సంతానాన్ని తమ స్థాయికి మించినటువంటి పాఠశాలలోనో కళాశాలలోనో విశ్వవిద్యాలయంలోనూ చేరుస్తారు. వీలైనంతవరకు విదేశాల మీద మోజు ఉండకూడదనేటువంటి నిర్ణయం వారికి బలంగా ఉంటుంది. అయినా దగ్గరైనటువంటి బంధువులు మిత్రుల ప్రోత్సాహంతో విదేశాలకి పంపాలనే ఆలోచనతో రుణాన్ని చేసే విధానం గోచరిస్తోంది. ఆలోచించుకోగలగాలి. వృత్తుల ఆరోగ్యాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించినటువంటి వారు తగుమాత్రపు జాగ్రత్తతో ఔషధ స్వీకారాన్ని చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశివారు ఈరోజు చక్కగా గడపగలుగుతారు. తులారాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మహావిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదువుతూ ఉన్నట్లయితే చెప్పలేనటువంటి ఉత్సాహం కలుగుతుంది కార్యసాధన విషయంలో. వీరికి ఈ రోజున ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఏమీ చేయలేనటువంటి నిస్సత్తువతో అకస్మాత్తుగా కోపానికి గురి అవుతూ ఉంటారు.
తొందరగా మాటల్ని మాట్లాడుతూ ఉంటారు, తరచూ ఆవేశం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ తట్టుకుని ఉండడం చాలాసార్లు మంచిది. ఆర్థికమైనటువంటి లాభం, ఆర్థికమైనటువంటి పుష్టి ఉన్నప్పటికీ కూడా మానసికంగా బాగా అలసిపోయి కనిపిస్తారు ఈ రాశివారు. ఈ రోజున ఎప్పటిదో ఒక విషయం అనవసరంగా మనసులో తొలిచివేస్తూ పరిష్కారం కాలేదనేటటువంటి ఆలోచన బలంగా ఉండి చాలా ఇబ్బందిని కలిగి ఉంటూ ఉంటారు. బుద్ధి నిండు ఆ సమస్య పరిష్కరింపబడలేదు అని. వృశ్చిక రాశి వారికి పాప విమోచని ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీ అనుగ్రహం కానీ ఉన్నట్లయితే ఆర్థికమైన ఆదాయంతో పాటు కొత్తదైనటువంటి ఆలోచనని కూడా ఆ తల్లి ప్రసాదించగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు అనుకూలించే రంగు ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టే విధానం గోచరిస్తోంది. దానివల్ల ముందునాటికి రుణం చేయవలసిన అవసరం కూడా రావచ్చు. చిన్న ఉత్సవానికైనా సరే ఆర్భాటంగా ఎక్కువ ఖర్చుని పెట్టేటటువంటి కారణంగా భార్యాభర్తల మధ్య పొరపక్షాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. భార్యకి కానీ భర్తకి కానీ ఉద్యోగ విధానం ప్రకారం దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో ఒక ప్రణాళికని ముందుకు ముందే రచించుకోవడం చాలాసార్లు ఉత్తమం. ఇటువైపు అటువైపు ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్యలో సుహృద్భావ వాతావరణం ఉండకపోయేసరికి ఖచ్చితంగా కుటుంబంలో ఇబ్బందులు వాగ్వివాద పరంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముందుకు ముందే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ధనురాశి వారికి పాప విమోచని ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతీదేవి. సరస్వతి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే సకాలంలో సరైనటువంటి ఉపాయాన్ని అందిస్తుంది ఆ తల్లి. ఈ రాశి వారికి ఈ రోజున పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు పసుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న సందంగా తాము చేసే పని సక్రమంగా లేదని కుటుంబం అందరూ వాదిస్తున్నప్పటికీ కూడా అదే పనిని చేస్తూ కనిపిస్తారు. ఒక పక్క రుణం అనేది వారికి స్వయంగా స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్న బంగారానో వెండినో ధర పెరిగిపోతుందనే అభిప్రాయంతో అప్పు చేసుకునేటటువంటి ఆలోచనకు వస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఆ ఆలోచనని విరమించుకోగలగాలి. కొనకుండా ఉండడం శ్రేయస్కరం. ప్రభుత్వ రంగ సంస్థల నుండి రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఎవరి సిఫార్సుల ద్వారానో రుణాన్ని ఎవ్వరికీ చెప్పకుండా తీసుకునే విధానం గోచరిస్తోంది. మకర రాశి వారికి పాప విమోచని ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. గణపతిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే విఘ్నాలు తొలగి జయాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఉత్సాహం ఉండకపోవచ్చు, మానసికమైనటువంటి ఉత్సాహం కూడా అంతంత మాత్రంగా ఉండొచ్చు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సయోధ్య ఉన్నట్లుగా కనిపించినా పైవారికి అంత సయోధ్యాభావం ఉండకపోవచ్చు. ముఖ్యంగా చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, నాట్యం అలాగే మొదలైనటువంటి ఇతర సాంస్కృతిక కళలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పెద్దగా సంపాదించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్న సొమ్ముని ఖర్చు చేసుకునేటువంటి అవకాశం అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుంభరాశి వారు. కుంభరాశి వారికి పాప విమోచని ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయుని స్తుతులతో ప్రసన్నత కానీ కలిగించుకున్నట్లయితే తప్పక అనుకూలించే ఆంజనేయ స్వామి అభయహస్తాన్ని ప్రసాదిస్తాడు. ఈ రాశి వారికి అనుకూలించే దిక్కునేటికి ఈశాన్యం కాబట్టి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చపల చిత్తంతో ఉంటారు. ఈ నిర్ణయం చేసి మరుక్షణంలో మరో నిర్ణయాన్ని చేస్తారు. అంతలో ఇంకొక నిర్ణయాన్ని చేసే కారణంగా ఈరోజుకి ఏ నిర్ణయాన్ని చేయలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వారు దూర ప్రయాణాలను చేయడంతో బాగా అలసిపోతూ కనిపిస్తారు. ఉద్యోగం బాగా భారంగా అనిపిస్తూ ఉండొచ్చు కూడా. విపరీతమైనటువంటి వేడిమి ఉన్నటువంటి కారణంగా ఆ ఉష్ణతాప జ్వరాలకి అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్పనిసరి. మీనరాశి వారికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. సూర్యానుగ్రహం కానున్నట్లయితే శారీరక ఆరోగ్యంతో పాటు బుద్ధిపరమైనటువంటి ఆలోచన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. మీనరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే, ఆర్థిక సమస్యలు అధిగమించాలంటే బీరువాలో ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే సాధ్యమైనంత వరకు బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయరాదు. తెలుపు రంగులో ఉన్నటువంటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే, నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది తెలుపు రంగు, చంద్రుడికి ప్రియమైంది తెలుపు రంగు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందువల్ల అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే బీరువాలో తెలుపు రంగులో ఉన్న కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చాలామంది బీరువాలో కలరా ఉండలు ఏర్పాటు చేస్తారు. అయితే కలరా ఉండల కంటే కూడా బీరువాలో అత్తరు గోడలకి రాసినట్లయితే, బీరువా గోడలకి, దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అత్తరు నవగ్రహాల్లో శుక్రుడికి ప్రేమైంది, శుక్రుడికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బీరువా గోడలకు కొద్దిగా అత్తరు రాయాలి. అలాగే బీరువాలో ఒకవైపు బంగారం, ఒకవైపు నోట్లు, ఇంకొక వైపు చిల్లర నాణేలు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కర్పూరం కూడా బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా బీరువాలో ఒక వెండి పాత్ర కానీ లేదా ఒక రాగి పాత్ర కానీ ఏర్పాటు చేసి ఆ పాత్రలో వట్టి వేళ్ళు పచ్చ కర్పూరము ఉంచినట్లయితే దానివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. వట్టి వేళ్ళు అంటే లక్ష్మీదేవికి ప్రియం, పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణమూర్తికి ప్రియం. కాబట్టి వట్టి వేళ్ళు పచ్చకర్పూరం ఈ రెండు కలిపి బీరువాలో వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఏకకాలంలో లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బీరువాలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉన్నటువంటి పుస్తకము, గోవిందనామాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీప్రదమైనటువంటి పసుపు రంగు గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు వీటిని కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బీరువా లోపల పద్మంలో కూర్చొని కుడిచేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి రూపును అతికించుకోవటం ద్వారా విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువా బయట ఉన్నటువంటి తలుపు మీద మాత్రం తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ శుభం లాభం అని రాయాలి. అలాగే అక్కడ సవ్య స్వస్తి గుర్తును కూడా వేయాలి. బీరువా బయట తలుపు మీద మాత్రం ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి రూపును అతికించుకోవాలి. లోపలి తలుపు మీద మాత్రం ధనలక్ష్మీదేవి రూపును అతికించుకోవాలి. ఇలా బీరువా విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ బీరువా తెరిచినప్పుడు శుక్రవారం పూట అగరబత్తులు చూపించడం ద్వారా, అలాగే బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటానికి
ప్రతిరోజు అగరబత్తులు చూపించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. బీరువా విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు శనిత్రయోదశి. శనిత్రయోదశి సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.